అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి కోరిక మేరకు రేవంత్ రెడ్డి ఆత్సే ఆత్ జోడో యాత్ర పేరు మీద పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ, ఆయన విజయంలో మీరు ఒక భాగస్వామి కావాలని కోరుకుంటూ, ఆయన కావాలనుకుంటే వేరే పార్టీలో కూడా చేరొచ్చు, కానీ కావాలనే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారంటే, కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. అలాంటి పార్టీ అధికారంలో లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా పాదయాత్ర చేసిందో తెలంగాణలో, సబితా ఇంద్రారెడ్డి ఇంటికాంచి ఏ విధంగా సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన చెల్లెలుగా భావించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాదయాత్ర చేసిందో, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు తన సోదరి అనుకొని వాళ్ళ ములుగు ఎమ్మెల్యే సీతక్కను తన సోదరిగా భావించి రేవంత్ రెడ్డి ములుగు మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన పాదయాత్రలో ప్రజలందరూ మమేకమయ్యి ఆయన పాదయాత్రను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు అయి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఆయన యాత్రలో ఒక ప్రతి కార్యకర్త 1 కిలోమీటర్ నడవాలని, లేదా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరున్నా సరే ఆయన యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరూ 1 కిలోమీటర్ మేర నడిచి ఆయన పాదయాత్రను విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చేయాలని కోరుకుంటూ, ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రేవంత్ రెడ్డిని మరో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని చూసినట్టు తెలంగాణ ప్రజలు ఈ రేవంత్ రెడ్డి రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని నమ్మకంతో ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని చాలామందికి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఇలా రేవంత్ రెడ్డి మనకి ఈ నమ్మకం ఆయన రూపంలో మరింత ముందుకు ఈ యాత్ర ద్వారా ఆయన మరింత ముందుకు ప్రజల్లోకి మమేకమై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన యాత్రను విజయం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, తెలంగాణ 2023 ఎలక్షన్లో తెలంగాణ అధికారంలో అధికార పార్టీ వచ్చే 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనం అందరం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుందాం. కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు, రైతు 2 లక్షల రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా
ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, పొడు భూముల పట్టాలు, ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్, ఇలాంటి పథకాలు కాకుండా ఇంకా మరిన్ని పథకాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యాత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ పాల్గొనాలని ప్రతి అభిమాని మినిమం 1 కిలోమీటర్ నడిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న, పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియం రాహుల్ అన్న సైనికుడయ్యి, పెద్ద కొడుకై యుద్ధం చెయ్యా.